సింహాచలం అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా ఆలయంలో పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని ఆక్షేపించారు. జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం అంత వరస్ట్గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది. భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు. ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవ్వరూ అడగకుండా ఇష్టారాజ్యంగా పోలీసుల రాజ్యంలాగా అయిపోయింది. భక్తులకి చేరువుగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దాడు ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక ఈవో లేకపోవడం, ఒక ఇన్ఛార్జితో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతీయులకి దేవుడు, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వీఐపీ టికెట్లు పోలీసుల ద్వారా అమ్మించారు. ఎవరెవరికి అమ్మారో వీఐపీలకి తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా, అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. పోలీసులు జనాలు గర్భాలయాలు ఏమాత్రం ఆచారము మడి సంప్రదాయం లేకుండా అయిపోయింది. ఇది చాలా దారుణం. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పచ్చు. ఇది చాలా దురదృష్టం. ఇక ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళని నీళ్ళట్టు వస్తుంది. అసలు నేను ఈరోజు ఎందుకు దర్శనానికి వచ్చాను అనిపించింది. భక్తులు దర్శనం చేస్తే భగవంతుడు దర్శనం చేసేంత నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. కానీ ఇంతమంది బాధలు చిన్నపిల్లలతో వచ్చేసారు పాపం. కొండ కింద వరకు జనాలే, అసలు మూమెంటే లేదు. ఈ వైఐపీల దర్శనం ఏమిటి? ఇది పేదల దేవుడు, ధనవంతుడు దేవుడు కాదు. పేదలకు దూరంగా చేయడం కరెక్ట్ కాదు.